డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివార్డి లాజిక్స్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 29, 34, 38, x and 40 is 36, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. కొన్ని సంఖ్యల యొక్క సరాసరి 36 అన్నాడు, వాటిలో ఒక వాల్యూ మిస్ చేసి ఇచ్చాడు, దాన్ని ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. యావరేజ్ మనం కనుక్కుంటాం. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అంటే అన్నిటిని యాడ్ చేస్తాం మనం. చూడండి, 29, 34, x, 38, 40 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఇక్కడ 5. మనకి యావరేజ్ 36 వచ్చింది కదా. సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయొచ్చు. అంటే 36 ఇంటూ 5 అంటే 180. మనకు తెలుసు సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్. యావరేజ్ అంటే ఏంటి? సమ్ బై ఎన్ కదా. ఓకే, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్. రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య. చూడండి, ఇప్పుడు మీరు ఈయన అబ్జర్వ్ చేస్తే మొత్తం చేయక్కర్లేదు, జస్ట్ యూనిట్ డిజిట్స్ చూడండి. ఇక్కడ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే 9 4 ఏమవుతుంది? 13 అవుద్ది. 13 అంటే 3 వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 అంటే 1 వస్తుంది. ఇప్పుడు 0 నుంచి 1 తీసేస్తే మనం దేంతో ఎండ్ అవ్వాలి? ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. సో 9తో ఎండ్ ఆప్షన్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం యాడ్ చేసి మళ్ళీ సర్కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటిలో స్థానంలో ఉన్నవి యాడ్ చేయండి. 9, 4, 13 అంటే 3 వస్తుంది. ఇక్కడ 8 వస్తుంది. అంటే ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే 1తో ఎండ్ అవుతుంది. 1ని 0లో నుంచి తీసేస్తే 9 వస్తుంది. అంటే మన ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. సో 9తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. అలా డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి తప్ప ఇటన్నింటిని యాడ్ చేసి మళ్ళీ మాన్యువల్గా చేసి 180లో తీసేసి సర్కట్ చేయకూడదు. అలా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. సో నెక్స్ట్, సంజయ్స్ టెస్ట్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఆర్ ఇన్ ద రేషియో 7:11. ఇఫ్ హీ గాట్ 20 మార్క్స్ మోర్ ఇన్ హిందీ దాన్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఆర్ హీస్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఇంగ్లీష్? సంజయ్ యొక్క ఇంగ్లీషు మరియు హిందీ మార్కుల నిష్పత్తి 7:11. అతను ఇంగ్లీష్ కంటే హిందీలో 20 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నచో అతనికి ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు ఎన్ని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7 పార్ట్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 7 పార్ట్స్ వచ్చాయి. హిందీలో ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 11 పార్ట్స్ వచ్చాయి. ఇవి పార్ట్స్, వాల్యూస్ కాదు. ఇంగ్లీష్ కంటే హిందీలో, ఇంగ్లీష్ కంటే హిందీలో ఎన్ని పార్ట్స్ ఎక్కువ? 4 పార్ట్స్ ఎక్కువ. ఆ 4 పార్ట్స్ వాల్యూనే 20 మార్క్స్. ఆ 4 పార్ట్స్ వాల్యూనే 20 మార్క్స్. అంటే 4 పార్ట్స్ 20 మార్క్స్ అయితే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 5 మార్క్స్ అవుతుంది. ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 5 మార్క్స్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు ఎన్ని అన్నాడు. సో వాట్ ఆర్ ద మార్క్స్ హీ గాట్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 ఇంటూ 5 అంటే ఎంత? 7 5 = 35. ఇలా మొత్తం మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇది నేను ప్రొసీజర్ కాబట్టి చెప్తున్నాను, ఇలా కూడా చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా కూడా మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఎలా అంటే అడిగింది ఇంగ్లీష్ మార్క్స్ కాబట్టి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని? 7 పార్ట్స్. అంటే మన ఆన్సర్ 7 మల్టిపుల్ ఉండాలి. సో 7 మల్టిపుల్ ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మన ఆన్సరు 35 అని టిక్ కొట్టచ్చు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ని టిక్ కొట్టచ్చు ఏమీ చేయకుండానే. నెక్స్ట్, ఏ సేవ్స్ 12% ఆఫ్ హర్ ఇన్కమ్? సో ఇఫ్ షీ స్పెండ్స్ 2,16,128 రూపీస్ దెన్ ఫైండ్ హర్ ఇన్కమ్. ఏ తన ఆదాయంలో 12% ఆదా చేస్తుంది, తన ఖర్చులు 216,128 ఉన్నట్లయితే ఆదాయం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 12% ఆదా చేస్తున్నాడు. ఓకే, అంటే ఖర్చులు ఎంత ఉంటాయి? 88% ఉంటాయి. సో సేవింగ్స్ 12% అంటే ఎక్స్పెండిచర్ 88% ఉంటుంది. అంటే 88% వాల్యూ 2,16,128. అయితే మనకు ఆదాయం కావాలి, 100% వాల్యూ కావాలి. ఆదాయం కావాలి, ఇన్కమ్ కావాలి, 100% వాల్యూ కావాలి. సో 4 టేబుల్లో కట్ చేయండి. సో 4 22 టైమ్స్, సో 4 25 టైమ్స్. ఓకే, సో 22 టేబుల్లో కట్ చేయండి. 22 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుందా? సో 9 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ మనకు 9 20 టైమ్స్ 180, 9 2 = 18. ఎస్, 9 టైమ్స్ పోతుంది. సో 216 తీసుకుంటే 22 9 = 198. సో 20 9 = 180, 9 2 = 18, 198.
ఇక్కడ 198 మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంటుంది? 18 ఉంటుంది. 18 పక్కన ఎంత ఉంది? 1 ఉంది. అంటే 181. సో 181 అనేది ఎనీ టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోద్దా? 8 టైమ్స్ పోతుంది. సో 22 8 టైమ్స్ అంటే 176. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 181 వచ్చింది. 176 ఉంది అంటే రిమైండర్ 5 వస్తుంది. 5 పక్కన ఏముంది? 2 ఉంది, 52 ఉంది. సో 52 అంటే ఎనీ టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. అంటే 44 వస్తుంది. అంటే 44 అంటే ఇంకెంత ఉంటుంది? 8 ఉంటుంది. 88 అంటే ఎగ్జాక్ట్గా ఎనీ టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 22 4 times 88 అంటే ఎగ్జాక్ట్గా 9824 టైమ్స్ పోతుంది. సో 25 ఇంటూ 9824 ఓకే, ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మనం మల్టిప్లై చేయాల్సిందే తప్పదు, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి చాలా క్లోజర్గా ఉన్నాయి. కాబట్టి మల్టిప్లై చేయాల్సిందే. సో 25 ఇంటూ 4 అంటే ఎంత? 100. 25 ఇంటూ 4 అంటే ఎంత? 100. సో 100 అంటే మన ఆన్సర్ 0తో ఎండ్ అవ్వాలి, కానీ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 25 4 జార్స్ ఎంత? 100. అంటే 10 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 25 2 జార్స్ ఎంత? 60. 60+7 ఎంత? 60+ ఒక 10 ఉంది, 70. 25 2 జార్స్ 60, 25 2 జార్స్ 10, 50+10 60 అవుతుంది. అంటే 6 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 25 8 జార్స్ ఎంత? 200. సో 200 అంటే 200+6 206. అంటే మన ఆన్సర్ 600తో ఎండ్ అవ్వాలి, మొత్తం చేయకర్లేదు, 600తో ఎండ్ అవ్వాలి. సో 600తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో మీ ఆన్సర్ ఎంత? 2456. అంటే చివరి వరకు చేయకర్లేదు, మొత్తం చేయకర్లేదు. క్రాస్ మల్టిప్లై చేసి కొంతమంది 2 టేబుల్ 3 టేబుల్ అంటారు, అది ఇంకా సర్కస్ అవుతుంది, అలా చేయకూడదు. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ 3. నెక్స్ట్, నిచ్చెల్ బాట్ ఎన్ ఆర్టికల్ ఎట్ 400 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 600 రూపీస్, దెన్ ఫైండ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. నిచ్చెల్ ఒక వస్తువు 400 రూపాయలు కొన్నాడు, 600 రూపాయలకు అమ్ముతున్నాడు, అయితే లాభమా లేదా నష్టమే అంత అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు చూస్తే కానీ ఆల్ ఆఫ్ యూ, సో 400 కొన్నాడు, 600 అమ్ముతున్నాడు, అంటే ప్రాఫిట్ ఎంత? 200. 200 దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కొన్న విలువ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 200 400 మీద, అంటే 200/400 అంటే 1/2. సో 1/2 అంటే ఎంత? 50%. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ వాట్? 50% ప్రాఫిట్. సో మనకు కాస్ట్ ప్రైస్ 400 ఇచ్చినారు, కొన్న విలువ 400 రూపీస్ ఇచ్చినారు, సెల్లింగ్ ప్రైస్ మనకు 600 రూపీస్ ఇచ్చినారు, సో ప్రాఫిట్ ఎంత? 200. ఈ ప్రాఫిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 200 అనేది, సో 400 మీద ఎంత పర్సంటేజ్? 200 అనేది 400లో ఎంత పర్సంటేజ్? సో 200/400 అంటే 1/2. సో 1/2 అంటే 50%. 1/2 అంటే 50%. నెక్స్ట్, రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్, ప్రసాద్ అండ్ అమర్ ఈస్ 3:6:7. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ అమర్ ఈస్ 10 ఇయర్స్, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్? సుభాషు, ప్రసాదు మరియు అమర్ల యొక్క వయసుల నిష్పత్తి 3:6:7. ప్రసాదు మరియు అమరల వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు అయితే, సుభాషు మరియు ప్రసాదుల మధ్య వయసుల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి? ప్రసాద్కి అమర్కి వయసుల మధ్య భేదం ఇచ్చాడు. సో ఫస్ట్ది ఎవరు సుభాష్. సో సుభాష్కి రాసినాను చూడండి, సుభాష్ ఎంత? 3 పార్ట్స్. నెక్స్ట్ ప్రసాద్ 6 పార్ట్స్. నెక్స్ట్ అమర్, అమర్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. మనకి ఇచ్చింది ఎవరెవరికి? ప్రసాద్కి అమర్కి. సో ప్రసాద్కి అమర్కి గ్యాప్ ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. ఆ 1 పార్ట్ అంటే 10 ఇయర్స్. ఆ 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. క్వశ్చన్ అడిగింది ఎవరెవరి మధ్య? సుభాష్కి ప్రసాద్కి. సుభాష్కి ప్రసాద్కి ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే 3 పార్ట్స్ ఎన్ని ఇయర్స్ అవ్వాలి? 30 ఇయర్స్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 30 ఇయర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 25,000 రూపీస్ ఫర్ 2 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ 5% ప్రణం? 25,000 రూపాయలపై 2 సంవత్సరాలకి 5% వార్షిక వడ్డీ రేటుతో వచ్చేటువంటి చక్ర వడ్డీ ఎంత? మనకు చక్ర వడ్డీ మాత్రమే కావాలి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మనం ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. 1% అంటే ఎంత? 250. 1% అంటే 250. మనకు 5% కావాలి, 5 ఇంటూ 250. 5 ఇంటూ 250 అంటే 1250. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 1250. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1250. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాము? 2వ సంవత్సరం చక్ర వడ్డీ ఎలా కనుక్కుంటాము? మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. అంటే ఈ 1250 మీద మళ్ళీ 5% కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ లెక్క కట్టాలి. అంటే ఈ 1250 మీద 1% అంటే ఎంత? 12.5. 5% అంటే 5 ఇంటూ 12.5.
5 × 12.5 అంటే 62.5, లేదంటే 10% అంటే 125, 5% అంటే 62.5. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఈ మొత్తం కలిపితే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. 1250 ఎంత? 2500. 2562.5. సో ఈ ఆన్సర్ 2562.5. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ విల్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 60 డేస్. ఇఫ్ 8 మెన్ జాయిన్ దెమ్, ఇట్ విల్ బి ఫినిష్డ్ ఎర్లియర్ బై 15 డేస్. హౌ మెనీ మెన్ వర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ వర్క్? సో కొంతమంది పురుషులు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు, మరో 8 మంది పురుషులు వారితో యాడ్ అవ్వడం వల్ల పని 15 రోజులు ముందుగానే పూర్తవుతుంది. అయితే మొదటగా ఉన్నటువంటి పురుషుల సంఖ్య ఎంత? మనం కాలము పనిలో, సో టైం అండ్ వర్క్లో మనం చెప్పుకొని ఉంటాం యూనిటరీ మెథడ్లో. సో మనకు స్టార్టింగ్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో తెలియదు, ఎక్స్ పర్సన్స్ ఉన్నారు. ఎన్ని డేస్ పట్టింది వర్క్ కంప్లీట్ చేయడానికి? 60 డేస్ పట్టింది. M1D1 మీకు చెప్పున్నాను కూడా నేను, ఇది M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. సో M2 ఈసారి పర్సన్స్ ఎక్స్ మెంబర్స్ కాదు, ఒక 8 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. అంటే ఎక్స్ ప్లస్ 8 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎక్స్ ప్లస్ 8 మెంబర్స్ ఉన్నారు. ఈసారి పని 15 రోజులు ముందుగానే అయిపోతుంది. అంటే జనరల్గా 60 రోజులు అవ్వాలి, ఇప్పుడు 15 రోజులు ముందుగా అవుతుంది. అంటే 15 రోజులు ముందుగా అవ్వడం అంటే ఎన్ని రోజులు అయిపోవాలి? 45 డేస్లో అయిపోవాలి. 45 డేస్లో అయిపోవాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. సో 15 టేబుల్, ఇది 15 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఇది 15 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 4x వస్తుంది, ఇక్కడ 3x వస్తుంది. అంటే 4x కి 3x కి గ్యాప్ ఎంత? 4x కి 3x కి డిఫరెన్స్ ఎంత? ఎక్సే కదా. సో 3 8s ఎంత? 24. అంటే ఒరిజినల్గా, సో ఒరిజినల్గా ఎంతమంది పురుషులు ఉన్నారు? 24 మంది ఉన్నారు. ఒరిజినల్గా ఎంతమంది పురుషులు ఉన్నారు? 24 మంది ఉన్నారు. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఏ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఈజ్ కవర్డ్ ఇన్ 31.5 మినిట్స్ ఎట్ 80 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ 16 మినిట్స్ ఎట్ 75 కిలోమీటర్ పర్ అవర్. ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద జర్నీ ఈజ్ వాట్? మొత్తం ప్రయాణంలో కొంత భాగాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 31.5 నిమిషాలు ప్రయాణించి, మిగతా భాగాన్ని గంటకు 75 కిలోమీటర్ల వేగంతో 16 నిమిషాలు ప్రయాణిస్తే మొత్తం ప్రయాణ దూరం ఎంత? అంటే మొత్తం ప్రయాణం ఎంత దూరం సాగుతుంది, దూరం ఎంత అని అడుగుతున్నారు. దూరము అంటే డిస్టెన్స్, దూరము అంటే ఏంటి? మనకు స్పీడ్ ఇంటూ టైం, మనకు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇచ్చున్నాడు మనకు. సో ఫస్ట్ జర్నీ ఎంత? 80 కిలోమీటర్ పర్ అవర్. 80 కిలోమీటర్ పర్ అవర్ ఎన్ని నిమిషాల పాటు వెళ్ళారు? 31.5 మినిట్స్ పాటు వెళ్ళారు. ఇది మినిట్స్లో ఇచ్చారు కాబట్టి నేను అవర్స్లో కన్వర్ట్ చేయడం కోసం బై 60 చేస్తున్నాను, ఎందుకంటే ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఆప్షన్స్ కిలోమీటర్స్లో ఉన్నాయి, నిమిషాలనే మనం అవర్స్లో మార్చుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ పార్ట్ జర్నీ. ఇది ప్లస్ సెకండ్ పార్ట్ జర్నీ 75 కిలోమీటర్, గంటకు 75తో వెళ్తున్నారు. ఎన్ని నిమిషాల పాటు వెళ్తున్నారు? 16 నిమిషాల పాటు వెళ్తున్నారు. ఈ నిమిషాలను నేను గంటల్లో మార్చడం కోసం బై 60 చేస్తున్నాను. ఓకేనా? సో వేగము ఇంటూ కాలము అంటే దూరము, వేగము ఇంటూ కాలము అంటే దూరము, దూరము ప్లస్ దూరం మొత్తం దూరము, టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూడండి. సో 15 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. 15 4s are, 15 5s are. ఓకే, సో 4 1s are, 4 4s are. అప్పుడు 5 4s are ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే సెకండ్ పార్ట్ జర్నీ 20 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 20 టేబుల్లో 23s are, 20 4s are. 3 టేబుల్లో మనకు 3 10 times 30, 3.5 times 1.5, 4 × 10.5, 4 × 10 అంటే 40, 4 × 0.5 అంటే 2, 40 + 2 = 42. సో మనకి ఎంత వస్తుంది మొత్తం టోటల్ డిస్టెన్స్? ఎంత వస్తుంది? 62 కిలోమీటర్స్ వస్తుంది. అంటే రెండు ప్రయాణాలు కలిపి మొత్తం 62 కిలోమీటర్లు. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ విత్ 600 స్టూడెంట్స్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ 12 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 11 ఇయర్స్. ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద స్కూల్ ఈజ్, అంటే ఎంటైర్ స్కూల్ ఇట్ ఈస్ 11 years 9 months, దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ ఇట్ ఈస్ వాట్? 600 మంది విద్యార్థులు గల ఒక పాఠశాలలో బాలురు యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు, బాలికల యొక్క సగటు వయసు 11 సంవత్సరాలు, మరియు విద్యార్థుల మొత్తం సగటు వయసు 11 సంవత్సరాలు 9 నెలలు అయినట్లయితే బాలికల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి కింద మీరు చూస్తే, బాయ్స్ కింద మీరు చూసినట్లయితే బాయ్స్ యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు, బాయ్స్ యొక్క సగటు వయసు ఎంత? 12 సంవత్సరాలు. గర్ల్స్ యొక్క సగటు వయసు ఎంత? 11 సంవత్సరాలు. ఇది విడివిడిగా చూసినప్పుడు. సో మొత్తం మీద గేమ్ చూసినట్లయితే, క్లాస్ మొత్తం మీద గేమ్ చూసినట్లయితే 11 years 9 months అన్నాడు. అంటే 11 years 9 months, ఆ 9 months మనం 9/12 అని రాసుకోవచ్చుగా, ఎందుకంటే ఇయర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? 11 3/4 అవుతుంది. ఏమవుతుంది? 11 3/4 అవుతుంది. అంటే మొత్తం మీద మనకు 11 3/4. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మనం మిక్సర్స్ ద్వారా, మిశ్రమాల ద్వారా సాల్వ్ చేస్తాం. దాన్ని అలానే ఉంచాను, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 11కి 11 3/4కి డిఫరెన్స్ ఎంత? 3/4.
త్రీ బై ఫోర్. ఇప్పుడు 12కి 11 త్రీ బై ఫోర్కి డిఫరెన్స్ ఎంత? 1/4 డిఫరెన్స్, సబ్ట్రాక్షన్ అంతే. 4కి 4 క్యాన్సిల్ అయితే ఏ రేషియోలో ఉందన్నా? 3:1 నిష్పత్తిలో ఉంది, 3:1 రేషియోలో ఉంది. అంటే 3:1 అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 600 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 4 పార్ట్స్ 600 అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఈచ్ పార్ట్ 150 అవుతుంది. అడిగింది కూడా గర్ల్సే మనకి ఇక్కడ కావాల్సింది. గర్ల్స్ 1 పార్టే కాబట్టి 150 అవుతుంది. సో మీ ఆన్సర్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది అడిగింది బాలికల సంఖ్య. బాలికల సంఖ్య అంటే 150. ఒకవేళ అబ్బాయిల సంఖ్య అడుగుంటే మీ ఆన్సర్ 450 అయ్యేది, కానీ ఇక్కడ బాలికల సంఖ్య అడుగుతున్నారు కాబట్టి 150. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 100 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 100. సో నాన్న ఎప్పుడైనా సరే ఈ ఫార్మేట్లో ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది అంటే, ఓకే ఎప్పుడు అవుతుంది అంటే ఇది ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. ఓకేనా? అది ఇప్పుడు ఈ ఫార్మేట్లో 2 వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ పవర్లో ఏమున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది ప్లస్ 1/x^n ఇలా ఉన్నా సరే మీ ఆన్సర్ 2నే, ఇలా ఉన్నా సరే మీ ఆన్సర్ 2నే గుర్తుపెట్టుకోండి. ఎన్ ప్లస్లో ఏమున్నా సరే మీ ఆన్సర్ 2 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1/n వాట్ ఎవర్ ఇట్ మే బి యుల్ గెట్ 2 ఓన్లీ. అందుకని ఈ ఫార్మేట్లో ఏమున్నా మీ ఆన్సర్ 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్ పవర్ 100 అన్నాడు. ఎక్స్ పవర్ 100 ప్లస్ 1/x^100 అంటే ఎక్స్ ప్లస్లో 1 పెడితే ఏమవుతుంది? 1/100 అంటే 1ఏ. ఇక్కడ 1/100 అంటే 1ఏ. 1+1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ 4185468 ఈజ్ డివిజిబుల్ బై 88 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఈ సంఖ్యను 88తో భాగిస్తే ఏ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 88తో భాగించాలి అంటే అది ఖచ్చితంగా మనకు, సో ఒకసారి నెంబర్ రాస్తున్నాను చూడండి, 88తో పోవాలి అంటే ఫస్ట్ అది 11తో పోవాలి, అదేవిధంగా 8తో పోవాలి. రెండింటితో పోతేనే మనం అది 88తో పోతుందని చెప్తాం. ఫస్ట్ 8తో చూస్తాం. అంటే 8తో చూడాలి అంటే మనం లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాం. 8తో చూడాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాం. ఇప్పుడు ఏ ప్లేస్లో ఒకసారికి మీరు చూడండి, ఏ ప్లేస్లో 5 పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టారనుకోండి, ఏ ప్లేస్లో 5 పెట్టారనుకోండి, 532 అనేది 8 టేబుల్లో పోతుందా? పోదు. అంటే మన ఆన్సర్ 5 కాదు. 8 పెట్టామనుకోండి, 832 అవుతుంది, 8 టేబుల్లో పోతుంది. 8 1s 8 4s. 0 పెట్టినా పోతుంది. ఇక్కడ 5 పెడితే పోదు, కానీ 8 పెడితే పోతుంది. అదేవిధంగా 0 పెట్టినా పోతుంది. 7 పెట్టామనుకోండి, 732 వస్తుంది. 732 అనేది 8 టేబుల్లో పోదు. అంటే 8 టేబుల్లో సాటిస్ఫై అయ్యి 2 ఉన్నాయి ఇక్కడ. 8 ఉంది, 0 ఉంది. మరి 8 ఉంది, 0 ఉంది, మన రెండు ఆన్సర్స్ కావు కదా. ఇప్పుడు 11తో చూడాలి. 11కి మనకు ఆల్టర్నేటివ్ తెలుసు కదా, 11కి డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. సో ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తం యొక్క భేదం తీసుకోవాలి. అది 0 కానీ 11 కానీ రావాలి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ ఇదర్ 0 or multiple of 11. సో చూడండి ఒకసారి ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూడండి. సో 4+8 ఎంత? 12. 12+4 ఎంత? 16. 16+ దీంట్లో ఏం పెట్టుకుందాం? ఫస్ట్ 8 పెట్టి చూద్దాం. 8 పెట్టి చూద్దాం. ఓకేనా? 8 కాకపోతే ఇంక ఆటోమేటిక్గా 0 అవుతుంది. 8 పెట్టి చూద్దాం. 4+8 12. 12+4 16. 6+8 8 పెట్టి చూద్దాం ఫస్ట్. 12+8 20. 20+2 22. 4+8 12. 4+8 12. 12+12 24. 24+2 26. మనకు ఆల్టర్నేటివ్ డిజిట్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 26 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనదర్ సిరీస్ చూడండి. 1+5 6. 6+6 ఎంత? 12. 12+3 ఎంత? 15. డిఫరెన్స్ ఎంత? 11. మీకు ఏం చెప్పాను నేను? డిఫరెన్స్ 0 రావచ్చు, డిఫరెన్స్ 11 మల్టిపుల్స్ కూడా రావచ్చు. అంటే 8 సాటిస్ఫై అవుతుంది అంటే ఇంక ఖచ్చితంగా 0 కాదని అర్థం. అంటే 0 కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ సో 2 పాయింట్స్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 meters and 27 meters ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఆర్ కాంప్లిమెంటరీ. సో ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ వాట్? సో టవర్ పాదాల నుండి, సో 12 meters మరియు 27 meters దూరంలో ఉన్న రెండు బిందువుల నుండి ఊర్ధ కోణాలు పూరకమైన అంటే వాటి యొక్క యాంగిల్ సమ్ అనేది 90 degrees అవుతుంది. అయితే టవర్ ఎత్తే ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు చూస్తే ఇది టవర్ అనుకుందాం,
టవర్ పాదం నుండి 12 మీటర్ల దూరంలో ఒకళ్ళు, 27 మీటర్ల దూరంలో ఇంకొకళ్ళు. సో ఇలా చూస్తున్నారు ఇక్కడ చేసేటువంటి కోణాలు. ఈ కోణాలు ఉన్నాయి చూసారా, ఈ ఊర్ధ కోణాలు, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అనేవి ఆల్ఫా ప్లస్ బీటా అనేది. సో ఆల్ఫా ప్లస్ బీటా కాంప్లిమెంటరీ అయితే, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్, పూరక కోణాలు అయినట్లయితే అప్పుడు ఈ యొక్క స్తంభం ఎత్తు ఎంత ఉంటుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ దూరంలో ఉందనుకోండి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి బి దూరంలో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు హైట్ ఎంత ఉంటుందంటే అండర్ రూట్ ఆఫ్ ఏబి. ఈ హైట్ స్తంభం యొక్క ఎత్తు ఎంత ఉంటుందంటే అండర్ రూట్ ఆఫ్ ఏబి. సో అండర్ రూట్ ఆఫ్ ఏబి అంటే ఏ అంటే ఎంత ఇచ్చాడు మనకు, 12 ఇచ్చాడు, ఇది 27 ఇచ్చాడు. ఓకే, 12 టైమ్స్ ఎంత, 12 టైమ్స్ 240, 12 7 84. సో 84 + 240 324 వస్తుంది. 324 అంటే మనకి ఎంత వస్తుంది, 18 వస్తుంది. అంటే స్తంభం యొక్క ఎత్తు ఎంత ఉండాలి, 18 మీటర్స్ ఉండాలి. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు, సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగారు. సో 36/6 అంటే మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4 8 జార్స్ ఎంత, 32 - 42. ఓకే, +8. ఒకసారి మీరు జార్ తగ్గించి చూస్తే ఇక్కడ 6 + 8 ఎంత, 14. 14 + 32. సో 14 + 32 అంటే మనకి ఎంత వస్తుంది, 46 వస్తుంది. 46 నుంచి 42 తీసేస్తే 4 వస్తుంది. సో మీ ఆన్సర్ ఎంత, 4. ఓకే, లేదంటే ఇక్కడ 38 అంటే -4 వస్తుంది, -4 తీసేస్తే +4 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 3. ఇఫ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 2√3 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక సమపాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం 2√3 సెంటీమీటర్లు అయి ఉంటే అప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత. సో మనకు ఇన్ రేడియస్ అంటాం, సర్కమ్ రేడియస్ అన్నారు కదా, సర్కమ్ రేడియస్, నాట్ ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్. సర్కమ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ త్రీ. ఓకేనా, మనకు సర్కమ్ రేడియస్ ఎంత ఇచ్చారు, 2√3 ఇచ్చారు. సో 2√3 ఈజ్ ఈక్వల్ టు a/√3. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అన్న, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఈ రూట్ త్రీ అవతలకు వస్తే √3 × √3 అవుతుంది, 3 × 2 = 6 అవుతుంది. అంటే ఇది సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇది. మనకి ఏరియా కావాలి. సో ఏరియా అంటే మనకి ఏమొస్తుంది, √3/4a² వస్తుంది, √3/4a². ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా. సో √3/4 × a² ఏ అంటే అంత, ఇక్కడ మనకు 6 వచ్చింది, 6 × 6. సో 4 9 టైమ్స్ పోతుంది, 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 9√3. అంటే ఏరియా ఎంత ఉంటుంది అన్న, 9√3 square centimeters. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఏ మ్యారిజినల్ వాక్ ఆల్ అరౌండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ ఆఫ్ స్పేస్ 28 meters by 21 meters ఆక్యుపైస్ 328 square meters, ఫైండ్ ద విత్ ఆఫ్ ద వాక్. సో 28 మీటర్లు 21 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న దీర్ఘ చిత్రసరాకార ఉద్యానవనం లోపల భాగంలో బాట వైశాల్యము 328 చదరపు మీటర్లు అయితే బాట వెడల్పు ఎంత. సో ఇక్కడ మనకు మనం మెన్స్ట్రుయేషన్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, ఇన్సైడ్ పాత్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారన్నా, ఇన్సైడ్ పాత్ అంటారు. ఒక రెక్టాంగులర్కి ఇన్సైడ్ పాత్ ఇది, ఇన్సైడ్ పాత్ ఇది. ఓకే, ఇన్సైడ్ పాత్ అంటాం, లోపలి బాట వైశాల్యం అంటాం, లోపలి బాట వైశాల్యము. సో ఈ లోపల ఈ బాట వైశాల్యం వాళ్ళు ఏం చేశారు, మనల్ని ఆ బాట వెడలు పడుగుతున్నారు, ఆ ఇన్సైడ్ పాత్ యొక్క విత్ అడుగుతున్నారు. ఇది ఈక్వల్ విత్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే, ఆ విత్ ఎంత అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్సైడ్ విత్ ఏరియా ఫార్ములా ఏంటంటే, మనకి ఇచ్చాడు ఆల్రెడీ, ఇక్కడ ఎంత ఇచ్చాడు, 328 ఇచ్చాడు. ఇన్సైడ్ విత్కి ఫార్ములా ఏంటంటే, లోపలి బాట వైశాల్యం ఫార్ములా ఏంటంటే, సో 2W × L + B - 2W. ఇది లోపలి బాట వైశాల్యం, ఇది ఇన్సైడ్ పాత్ అంటాం. ఒకవేళ రేపు పొద్దున మిమ్మల్ని అవుట్ సైడ్ పాత్ ఏరియా అడిగాడు అనుకోండి, అవుట్ సైడ్ పాత్ అంటే వెలుపలి బాట వైశాల్యం అడిగాడు అనుకోండి, అవుట్ సైడ్ పాత్ వెలుపలి బాట వైశాల్యం అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అడిగితే అప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే 2W × L + B + 2W. ఇదేంటి, బాట వెలుపలి వైశాల్యం, అవుట్ సైడ్ పాత్ అంటాం, బాట వెలుపలి వైశాల్యం. ఒకసారి ఇంకోసారి ఏమడుతారంటే, మిడ్వే పాత్ అడుగుతారు. సో మిడ్వే పాత్ అడిగితే అంటే ఆ దీర్ఘ చతురస్రంలో మధ్యలో ఉంటుంది, అంటే హార్జెంటల్గా ఒకటి, వర్టికల్గా ఒకటి ఉంటుంది, పొడవు వెంబడి ఒక బాట ఉంటుంది, వెడల్పు వెంబడి ఒక బాట ఉంటుంది, మధ్యలో ఉంటుంది మిడ్వే పాత్. మిడ్వే పాత్ అడిగితే మీ ఆన్సర్ అప్పుడు W × L + B - W. ఈ మూడింటి మీద క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడుగుతుంటారు. ఒకసారి రింగుడు పాత్ అడుగుతారు, ఒకసారి రింగుడు పాత్ అడుగుతారు. సో ఈ పాత్ వైశాల్యం అడుగుతారు. ఓకే, ఇన్సైడ్ పాత్, ఇన్సైడ్ పాత్, రింగుడు పాత్ అడుగుతారు.
అప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే ఇలా రింగ్డ్ పాత్ ఇచ్చినప్పుడు మీ బాట వైశాల్యం ఎంతంటే సో పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకే, వీటి మీద ఫార్ములాస్ వీటి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్కి మనకి ఇది కావాలి. సో ఎల్ ప్లస్ బి అంటే మనకి ఎల్ ఎంత ఇచ్చాడు, సో 28 21 రెండు కలిపితే 49 వస్తుంది. సో టూ టేబుల్లో దీన్ని క్యాన్సల్ చేయండి, 164 వస్తుంది. సో 164 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 49 వస్తుంది, 49 మైనస్ 2W. సో ఎప్పుడైనా సరే ఇలాంటిది వచ్చినప్పుడు మీరు దాన్ని అంటే మల్టిప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెప్పించుకోవద్దు, ఆప్షన్ ద్వారా వెళ్ళండి. అంటే డబ్ల్యూ ప్లేస్లో మనం అడిగింది డబ్ల్యూ అంటే బాట వెడల్పు, విత్ ఆఫ్ ద పాత్. ఎల్ ప్లేస్లో ఏం పెడితే డబ్ల్యూ ప్లేస్లో ఏం పెడితే సాటిస్ఫై అవుతుందో చూడండి. ఇక్కడ 4 పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 8 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది. ఇప్పుడు 49 మైనస్ 4 అంటే 8 అవుతుంది, 49 మైనస్ 8 అంటే 41, 41 ఇంటూ డబ్ల్యూ అంటే 4, 41 ఇంటూ 4 అంటే 164. ఎస్, 4 పెడితే సాటిస్ఫై అవుతుంది, పుట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. అలా ఆప్షన్ ద్వారా వెళ్ళాలి తప్ప, అలా ఆప్షన్ ద్వారా వెళ్ళాలి తప్ప. సో మీరు దాన్ని మల్టిప్లై చేసి సర్కల్ చేయకూడదు. లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 8, 10 and 12 లీవ్స్ ఏ రిమైండర్ 4, బట్ వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ నో రిమైండర్. ఏ కనిష్ట సంఖ్యను 5, 6, 8, 10 మరియు 12 భాగించినప్పుడు శేషం 4 వస్తుంది, కానీ 7 భాగించినప్పుడు మాత్రం శేషం ఏముండదంట. సో ఇలా ఎప్పుడైనా సరే సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు విడివిడిగా చేయకూడదు, విడివిడిగా చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం చేయాలి. ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి, కసా కట్టాలి. 5, 6, 8, 10, 12 ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం చేసి ఆ ఎల్సిఎం యొక్క మల్టిపుల్ తీసుకోవాలి. అంటే కే టైమ్స్, ఎన్ని టైమ్స్ అవుతాయి అన్ని టైమ్స్ కే టైమ్స్, ప్లస్ ప్రతిసారి రిమైండర్ ఎంత మిగులుతుందన్నాడు, 4 మిగులుతున్నాడు, అందుకని 4 యాడ్ చేయాలి. ఈ ఫార్మాట్లో తీసుకోవాలి మనం. సో 5కు చేయక్కర్లేదు ఎందుకంటే 5 10 ఉంటుంది, 6 కూడా చేయక్కర్లేదు ఎందుకంటే 6 12 ఉంటుంది. ఇప్పుడు 12కి 10కి ఎల్సిఎం ఎంత, 60, 12కి 10కి ఎల్సిఎం ఎంత, 60, 60కి 8కి 60, 8 ఏ టేబుల్లో పోతాయి, 4 టేబుల్లో పోతాయి, స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ పోతుంది, 62 times 120 అంటే ఎల్సిఎం 120 వస్తుంది, 120K + 4 అంటే ఈ ఫార్మాట్లో మనకు తీసుకోవాలి. ఇప్పుడు కే ప్లస్లో 1 పెట్టామనుకోండి, కనిష్ట సంఖ్య అంటున్నాడు కాబట్టి కే ప్లస్లో 1తో స్టార్ట్ చేయాలి మనం, 0తో స్టార్ట్ చేయకూడదు, 1తో స్టార్ట్ చేయాలి. సో కే ప్లస్లో 1 పెట్టామనుకోండి, అప్పుడు 124 వస్తుంది, ఆప్షన్ ఉందా, లేదు. ఒకవేళ కే ప్లస్లో 2 పెట్టామనుకోండి, 240 వస్తుంది ఇక్కడ, ప్లస్ 4 244, 244 ఆప్షన్ ఉందా, లేదు. ఇప్పుడు కే ప్లస్లో 3 పెట్టాలి, కే ప్లస్లో 3 పెడితే ఏమవుతుంది, 360 అవుతుంది, 360 + 4 364, ఎస్ 364 ఆప్షన్ ఉంది. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 3 అలా చూసుకుంటూ వెళ్ళాలంతే, 364 వస్తుంది. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ 364 7తో పోవాలి, 7తో పోతుందా, ఇది 7 5 35 7 14 ఎగ్జాక్ట్గా పోతుంది, శేషం 0 వస్తుంది. అంటే రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి, అందుకని మీ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్, ఏ బోట్ టేక్స్ 7 hours టు కవర్ డి కిలోమీటర్స్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ టేక్స్ 5 hours టు కవర్ డి -2 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్. ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 3 km/h దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours. ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో డి కిలోమీటర్లు ప్రయాణించడానికి 7 గంటలు పడుతుంది, దిగువకి డి -2 kilometers ప్రయాణించడానికి 5 గంటలు పడుతుంది, ప్రవాహం యొక్క వేగం గంటకు 3 కిలోమీటర్లు అయితే ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ 4 గంటలు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి అంటున్నాడు. ముందు చూడండి, ఒకసారి మీరు చూస్తే డి కిలోమీటర్స్ ప్రయాణించడానికి కొంచెం జాగ్రత్త వినాలి. డి కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఎక్కడికి, ఎగువకి. ఎన్ని గంటలు పట్టింది, 7 గంటలు పట్టింది. ఎగువ అంటే ఏంటి, బి మైనస్ సి. మనకు ప్రవాహ వేగం ఇచ్చాడు, ప్రవాహ వేగం ఎంత ఇచ్చినాడు, 3 ఇచ్చినాడు, అంటే బి మైనస్ 3. బి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అని, 7 గంటలు పట్టింది. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు మనం, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, 7B - 21 రాయొచ్చు కదా. ఓకేనా, ఇది అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు. డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు కండిషన్ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కండిషన్ ఏంటి, డి మైనస్ 2 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే బీ ప్లస్ 3, బీ ప్లస్ సి అంటాం, సి అంటే ఇక్కడ మనకు 3 ఇచ్చాడు. ఎన్ని అవర్స్ పట్టిందంటే 5 hours పట్టిందంట. అప్పుడు డి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందన్న, డి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 5B + 15 అవుతుంది. ఓకేనా, అప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి, డి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5B + 17 అవుతుంది. రెండింటిలో దూరం ఒకటే కదా, అంటే ఇక్కడ డిస్టెన్స్ దూరము, ఇక్కడ దూరం రెండు ఒకటే కదా, అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా, అప్పుడు బి వస్తుంది కదా. రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 5B కి 7B కి డిఫరెన్స్ ఎంత, 2B. ఓకే, ఈ 5B ని అవతలకు పంపిస్తే ఆ 21 అవతలకు వస్తే ఏమవుతుంది, 38 అవుతుంది. 2B = 38 అవుతుంది. సో B = ఎంత అవుతుంది, 19 అవుతుంది. సో B అంటే పడవ వేగము. ఓకే, నిచ్చల నీటిలో పడవ వేగము, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్.
సో బి తెలుసు, సి ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు, ఇది సి వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు 3 అని. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలి, ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళాలి, అప్ స్ట్రీమ్ వెళ్ళాలి. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, బి మైనస్ సి, బి ఎంత 19, సి ఎంత 3, బి మైనస్ సి అంటే 16 వస్తుంది. అలా ఎన్ని అవర్స్ వెళ్ళాలి, 4 అవర్స్ వెళ్ళాలి. సో 16 × 4 = 64. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 64 కిలోమీటర్స్. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో స్టడీ ద టేబుల్ కేర్ఫుల్లీ, అంటే ఈ టేబుల్ని స్టడీ చేయమంటున్నాడు. దీంట్లో రిజర్వ్డ్ సీట్స్ ఇచ్చాడు, ఓపెన్ సీట్స్ ఇచ్చాడు. రిజర్వ్డ్ అంటే రిజర్వ్ చేసినవి, అదేవిధంగా ఓపెన్లో ఉన్న సీట్స్ ఇచ్చాడు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ అండ్ ఓపెన్ సీట్స్ కాలేజెస్ క్యూ టు దట్ ఆఫ్ ఆర్, అంటే క్యూలో ఉన్నటువంటి డిఫరెన్సు, అదేవిధంగా అండ్ క్యూ టు దట్ ఆఫ్ ఆర్, క్యూ కాలేజీకి డిఫరెన్సు, ఆర్ కాలేజీకి డిఫరెన్సు, అంటే క్యూ కాలేజీలో రిజర్వ్డ్ సీట్స్కి ఓపెన్ సీట్స్కి ఉన్నటువంటి డిఫరెన్సు ఎంత, క్యూ కాలేజీలో ఎంత 200 ఉంది. ఆర్ కాలేజీలో డిఫరెన్స్ ఎంత, 410 కి 590కి డిఫరెన్స్ ఎంత, సో ఆల్మోస్ట్ 180 ఉంది. ఎస్, 180 ఇది కావాలి మనకు. 20 టేబుల్ ఇది 10 టైమ్స్ పోతుంది, 20 టేబుల్ ఇది 9 టైమ్స్ పోతుంది, అంటే 10:9 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే క్యూ కాలేజీలో రిజర్వ్డ్ సీట్స్కి ఓపెన్ సీట్స్కి ఉన్న డిఫరెన్స్కి, ఆర్ కాలేజీలో రిజర్వ్డ్ సీట్స్కి ఓపెన్ సీట్స్కి ఉన్నటువంటి సో డిఫరెన్సెస్కి నిష్పత్తి అడిగాడు. సో భేదాలకి నిష్పత్తి అడిగాడు. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి మీరు చూస్తే ఒక చిత్రం ఇచ్చాడు, ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇన్ ద గివెన్ ఫిగర్, ఇచ్చిన చిత్రంలో యాంగిల్ బిఎఫ్ఈ, కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి ఇక్కడ. సో కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా, బిఎఫ్ఈ అన్నాడు. సో బిఎఫ్ఈ అన్నప్పుడు ఎలా చూడాలంటే, బిఎఫ్ఈ అంటే ఆ మిడిల్లో ఉన్నది యాంగిల్ అని తీసుకోవాలి. బిఎఫ్ఈ ఎంత అంట, బిఎఫ్ఈ ఎంత అంటే 112. సో ఈ యాంగిల్ ఎంత, 112. ఈ యాంగిల్ ఎంత, 112. నెక్స్ట్ ఏబిఎఫ్, ఏబిఎఫ్, సో ఏబిఎఫ్ అంటే ఈ యాంగిల్ వస్తుంది. ఏబిఎఫ్ ఎంతనా, యాంగిల్ ఎంత, ఏబిఎఫ్ 85. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఏసిఈ. ఏసీఈ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నారు. చూడండి, ఈ యాంగిల్ అడుగుతున్నారు, ఏసీఈ ఈ యాంగిల్ అడుగుతున్నారు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ని ఇక్కడ డ్రీడ్రా చేస్తున్నాను. చూడండి, ఇది సి అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సమ్ ఎఫ్ అనుకుందాం. ఈ యాంగిల్ కనుక్కుంటే సరిపోతుంది మనకు కదా. ఇది 85 డిగ్రీస్ అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి. ఇది ఒక స్ట్రైట్ యాంగిల్ కదా, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 95 డిగ్రీస్ అవుతుంది కదా. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 95 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ యాంగిల్ 112 అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది ఒక స్ట్రైట్ యాంగిల్ కదా, ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, 68 అవుతుంది. ఎందుకంటే మొత్తం కడిపితే 180 రావాలి ఇది మనకు. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 68 అవుతుంది. ఓకే, ఇది ఒక త్రిభుజం కదా, త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ అనే ట్రయాంగిల్ విల్ బి 180 డిగ్రీస్ కదా. ఇది 95, ఇది 68 ఉన్నప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 163 వస్తుంది. అంటే 163 అన్నప్పుడు ఇక్కడ ఎంత రావాలి, 17 రావాలి. అంటే ఇక్కడ ఎంత రావాలి, 17 రావాలి. అంటే యాంగిల్ ఏసీఈ ఎంత అవుతుంది, 17 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఒకసారి మీరు చూస్తే కనుక ఇది ఏ ఫార్మేట్లో ఉందో ఒకసారి చూడండి. ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ బై ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది కదా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. మనము ఆల్రెడీ ఈ ఆల్జిబ్రిక్ ఫామ్లో చెప్పుకున్నాం మనం. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో సైన్ 15, బి ప్లేస్లో కాస్ 15. ఏ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు, సైన్ స్క్వేర్ 15 వస్తుంది. సైన్ స్క్వేర్ 15, ఫస్ట్ బి స్క్వేర్ రాయండి. బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ 15 వస్తుంది. ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఫార్మేట్లో ఉంది. అంటే దీని వాల్యూ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. దీని వాల్యూ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. ప్లస్ ఏబి, ఏబి అంటే సైన్ 15 × cos 15. ఏబి అంటే ఎంత, సైన్ 15 × cos 15. సైన్ 15 అంటే మనకు ఎంత వస్తుంది, మనకు √3 − 1/√3 − 1/2√2 వస్తుంది. కాస్ 15 అంటే ఏమొస్తుంది, √3 + 1/√2 వస్తుంది. ఈ వాల్యూస్ మనకు గుర్తుండాలి, కాస్ 15 సైన్ 15 అడ్వాన్స్డ్ వాల్యూస్ మనం క్లాసులో ఆల్రెడీ రెగ్యులర్గా చెప్పుకుని ఉన్నాం. ఇది ఏ ప్లస్ బి, న్యూమరేటర్ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అన్నప్పుడు √3² వస్తుంది, అంటే 3 వస్తుంది. బి స్క్వేర్ అన్నప్పుడు -1 వస్తుంది, అంటే న్యూమరేటర్లో 2 వస్తుంది. డివైడెడ్ బై 2 × 2 = 4 వస్తుంది, √2 × √2 = 2 వస్తుంది. 2 × 4 అంటే 8 వస్తుంది.
అంటే 2/8 అంటే మనకు 1/4 వస్తుంది. ఆల్రెడీ మనకు అంతకుముందు ఏమొచ్చింది, 1 వచ్చింది. 1 + 1/4, 1 + 1/4ని ఎలా రాయొచ్చు, 5/4 రాయొచ్చు. అంటే ఆ వాల్యూ ఏమైపోతుంది, 5/4కి ఈక్వల్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 5/4. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.